ఈ మానవ జీవితము దైవ వరప్రసాదితము మనల్ని పుట్టించిన ఆ దేవుని గురించి తెలుసుకొని కడకు ఆ దేవుని చేరటమే ఈ జీవిత లక్ష్యం పరమార్థం వివిధ మతాలు ఆ దేవుని గురించి తెలియజేయడానికి మత గ్రంథాలు ఉన్నవి హైందవులకు భగవద్గీత ముస్లింలకు ఖురాను క్రైస్తవులకు బైబిల్ గ్రంథము శ్రీకాకుళమేత్రాసనము పూజ్యమేత్రానులు శ్రీ గణ రాయరాల విజయ కుమార్ ఆశీస్సులతో యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ బైబిల్ గ్రంథ పరిచయం అన్నది నిర్వహింపబడుతూ ఉన్నది అనేకులకు ఇది ఉపయుక్తముగా ఉంటుందని ఆశిస్తూ ఉన్నాము వీక్షితులందరూ దీనిని స్వాగతిస్తారని నమ్ముతూ ఉన్నాము నా పేరు గురుశ్రీ కె పాల్ భూషణ్ బైబిల్ గ్రంథం అనేది దేవుని ఎడల మానవునికి ఉండే సంబంధ బాంధవ్యాలను వ్యక్తపరిచే ఒక ప్రేమ కావ్యము ఈ సృష్టికి సృష్టిలోని సమస్తానికి దేవుడే కారణభూతుడని బైబిల్ గ్రంథం మనకి వ్యక్తపరుస్తూ ఉన్నది దేవుని యొక్క సాక్షాత్కారం వాక్య రూపేణ మనకి కనపరిచేదే బైబిల్ గ్రంథము మానవుడు కళ్ళతో చూచి అనుభవించి గ్రంథస్థం చేయబడిన చరిత్రయే ఈ బైబిల్ గ్రంథము ప్రపంచములో మొదటి వ్రాయబడి అచ్చువేయబడి అధికముగా అన్ని భాషలలో ముద్రింపబడినది ఈ బైబిల్ గ్రంథం మాత్రమే దేవుడి గ్రంథకర్తగా ఆయన ఆత్మప్రేరణచే కొంతమంది ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని వ్రాయటం జరిగినది అందుచే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ మెన్ అని చెప్పటం జరుగుతూ ఉన్నది అనేక సంవత్సరాలు అనేక మంది దైవజ్ఞానులు ఇప్పటి మన ఈ బైబిల్ గ్రంథానికి రూపాన్నిచ్చారు ఇందు చరిత్ర దైవ ప్రజల యొక్క దైవ మానవ సంబంధము ప్రవక్తల యొక్క జీవితము దైవ కుమారుని యొక్క పుట్టుక బోధన దైవరాజ్య స్థాపన శిష్యుల వేద ప్రచారము దైవ సంఘం యొక్క మనుగడ నిరీక్షణ మన విషయాలు ఇందు పొందుపరపబడినవి బైబిల్ అనే పదము లాటిను గ్రీకు భాషల బిబిలియా బహువచనము బిబిలియోన్ నుండి గ్రహింపబడినది అనగా పుస్తకములు అని దీని అర్థము పపిరస్ ఈజిప్తు యందు లభించు రిల్లిగడ్డి మీద మరియు పాచియోన్ జంతు చర్మముల మీద మొదటిగా ఈ పుస్తకములు వ్రాయబడినవి ఇది కొన్ని పుస్తకముల సంపుటి సమాహారము గ్రంథాలయము ఇందు చరిత్ర నాటకము పద్యము ప్రభావిత కథలు జరగబో సంఘటనలు ఉత్తరములు పరలోక విషయములు పొందుపరచబడినవి ఇది దేవుని వాక్కు కనుక పఠించటం అన్నది ఎంతైనా అవసరము మన జీవితానికి అర్థాన్ని పరమార్థాన్ని ఈ యొక్క బైబిల్ గ్రంథం అన్నది మనకి అందిస్తూ ఉన్నది యెహోషువ 1:8 చెప్పబడినట్లు ఈ ధర్మశాస్త్రం నిత్యము పఠింపము అహోరాత్రములు మరణము చేసుకొనము దీనిలో చెప్పిన న్యాయములన్నింటినీ పాటింపము అప్పుడు నీ కార్యములు సంపూర్ణముగా నెరవేరును నీవు కృతకృత్యుడు వగుదువు అని చెప్పబడింది యెషయా 55:10-11 వానయు మంచును ఆకాశము నుండి దిగివచ్చి అచ్చటికి మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరు మొలిపించి పంట పండించును నా నోటి నుండి వెలువడు ప్రతి మాటను ఈ రీతిగానే ఉండును అది నిష్ఫలముగా నా యుద్ధకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును నేను పంపిన కార్యమును సాధించును అందువలన ఈ యొక్క బైబిల్ పఠనం అన్నది ఎంతైనా జీవితానికి అవసరము
కీర్తనకారుడు 1వ అధ్యాయం 2-3 వచనాలలో ఈ రీతిగా చెప్తున్నాడు ప్రభు ధర్మశాస్త్రమును ఆనందముతో పారాయణము చేయుచు రేయింబవల్లు మరణము చేయువాడు ఏటి ఒడ్డిన నటగా సకాలమున పండునిచ్చుచు ఆకులు వాడక ఉండు చెట్టు వంటి వాడు అతడు తాను చేపెట్టిన కార్యములన్నింటినూ విజయమున బడయనని వ్యక్తపరుస్తున్నాడు అదే రీతిన కీర్తనకారుడు 119వ కీర్తన 11వ వచనములో చెప్పబడినట్లు దేవునికి వితిరేకముగా పాపము చేయకుండుటకు ఆయన వాక్యము మనకి ఉపకరించును పౌలుడు తిమోతికి వ్రాసిన 2వ లేక 3వ అధ్యాయం 16వ వచనములో పవిత్ర గ్రంథమంతయు దైవ ప్రేరణ వలననే కలిగి సత్యమును బోధించుటకును దోషమును ఖండించుటకును తప్పులను సరిదిద్దుటకును నీతి యందు నడిపించుటకును ఉపయోగపడును పౌలుడు రోమా పౌలుకు వ్రాసిన లేక 10వ అధ్యాయం 17వ వచనములో వినిట వలన విశ్వాసము కలుగును వినిట క్రీస్తును గూర్చిన వాక్కు వలన కలుగును కనుక బైబిల్ దేవుని తెలుసుకొనుటకును అతని చిత్తాన్ని మన జీవితములో కనుగొనుటకును ఉపకరించును పునీత జెరోమ్ వారి మాటల్లో ఇగ్నోరెన్స్ ఆఫ్ స్క్రిప్చర్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రైస్ట్ బైబిల్ గ్రంథము తెలియకుండుట అన్నది క్రీస్తుని తెలియకుండటమే అని వ్యక్తపరుస్తున్నారు ప్రార్థనా పూర్వకముగా చదవగలగాలి అప్పుడు దేవుడు మనతో మాట్లాడటం అతని మాటలు వినటం ఆకలింపు చేసుకోవటం ఆచరించ కృతకృత్యలము కాగలుగుటకు ఇది ఉపకరిస్తుందని పునీత అంబ్రోస్ వారు సెలవిస్తూ ఉన్నారు బైబిల్ గ్రంథం అన్నది దేవుడు మనతో మాట్లాడే మాటలు హెబ్రేయులకు రాసిన 1వ అధ్యాయం 1వ వచనములో గతమున దేవుడు పెక్కుమార్లు పెక్కి విధములుగా ప్రవక్తల ద్వారా మన పూర్వకులతో మాట్లాడెను కానీ ఈ కడపటి దినములలో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడి సాగెను దేవుని వాక్యము మనకు ఆత్మ జ్ఞానాన్ని వసుగుతూ ఉంది హెబ్రేయులకు రాయబడిన లేక 4వ అధ్యాయం 12వ వచనములు దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమైనది అది కత్తి వాదరి కంటే పదునైనది జీవాత్మల సంయోగ స్థానం వరకును కీళ్ళు మధ్య వరకును అది ఛేదించుకొని పోగలదు మానవుల హృదయాంతరందలి ఆశలను ఆలోచనలను అది వ్యక్తపరచను అందువలన ప్రియమిత్రులారా ఈ బైబిల్ గ్రంథం అన్నది పఠించటం అన్నది ఎంతైనా జీవితానికి ఉపయుక్తమైనది బైబిల్ గ్రంథం అన్నది 73 పుస్తకముల సంకలనము ఇందు 46 పుస్తకములు ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన లేదు పూర్వ నిబంధన అని 27 పుస్తకములు న్యూ టెస్టమెంట్ నూతన నిబంధన అని పిలువబడుతూ ఉంది బీసీ బిఫోర్ క్రైస్ట్ క్రీస్తు పూర్వమని ఏడి అన్నో దోమిని ఇయర్ ఆఫ్ అవర్ లార్డ్ క్రీస్తు పుట్టుకు నుండి అని అర్థము టెస్టమెంట్ అనే పదము లాటిన్ భాషలోని టెస్టమెంటూమ్ అని గ్రీక్ భాషలో దియాతెక్ అని దీని అర్థము అనగా ఏ లాస్ట్ విల్ ఆర్ అన్ అగ్రిమెంట్ అనగా చివరి వీలునామా లేదా ఒప్పందం అని అర్థము బైబిల్ పరమగా కావనెంట్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ ఒప్పందము దేవునికి మానవునికి మధ్య ఒప్పందము అని దీని అర్థము దీనిని హిబ్రూ భాషలో బెరిత్ అని అందరూ పూర్వకాలంలో ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా రెండు తెగల మధ్య మాటల రీతిన జరిగి కాలక్రమేణా వ్రాతపూర్వకముగా దీనిని సంతరించటం అన్నది జరిగింది కొన్ని పర్యాయములు జంతు బలిని వెచ్చించి ఇరు వర్గములు దీనిని జవదాటకుండా గట్టి ప్రతిజ్ఞ చేసేవారు ఉదాహరణకు యావే దేవుడు సినాయి పర్వతం మీద ఇజ్రాయేలుతో చేసుకున్న ఒప్పందము ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5-6 వచనములో ప్రభువుడైన నేను ప్రభువైన దేవుని పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో
పూర్ణ శక్తితో ప్రేమింపడు. నేడు నేను మీకు ఉపదేశించిన ఈ ఆజ్ఞలను ఏనాడు విస్మరింపకడు. ఇదే విషయాన్ని యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 31వ వచనము నుండి చూస్తూ ఉన్నాము. బైబిల్లోని పుస్తకములను క్యానన్ అని చెప్పటం జరుగుతూ ఉన్నది. అనగా తిరిసభ చేత అధికారపూర్వకముగా దేవుని చేత ప్రేరేపింపబడి వ్రాయబడి అంగీకరింపబడిన పుస్తకములని అర్థము. బైబిల్ గ్రంథము పఠించటం ద్వారా మనకి దైవజ్ఞానము, విషయ పరిజ్ఞానము, జీవితానికి నెమ్మదితనము, రక్షణ, భవిష్యత్ నిరీక్షణ, పాప ప్రక్షాళన, పరలోక సంప్రాప్తి లభించును. వచ్చే ఆదివారం ఓల్డ్ టెస్టమెంట్ పూర్వ నిబంధన సంకలనము వివిధ భాగములు వాటి పుట్టు పూర్వోత్తరముల గురించి తెలుసుకుందాము.